మా పొలిటికల్ పవర్ అంటే అతి పవిత్రమైనది అగ్ని. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉక్కు సత్యాగ్రహం. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. ఎటువంటి హెచ్చరికలు లేకుండా తుపాకులతో గుళ్ళ వర్షం కురిపించారు. ఆ కాల్పుల్లో అక్కడికక్కడే 11 మంది సరిపోగా మిగతా 121 మంది తోటి కలిపి మొత్తం 32 మంది మరణించారు. ఆనాటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి దించి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేస్తారని అడుగుతారు. తెలుగు జాతి ఐక్యత ఉద్యమాన్నదులే. ఆ కార్మికుల ఖరీదెంత? గనిలో పనిలో కార్ఖానాలు, కార్మిక వీరుల కన్నుల నిండా హనకన మండే గలగల తొనికే విలాభాగ్నులకు, విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు నేడోయ్. ఇక మన స్టీల్ ప్లాంట్ కు జరగాల్సింది పట్టాభిషేకమే.